ఈ రోజు మీకు విషయాన్ని చెప్పబోతున్నాను పీరియడ్స్ అంటే ఏంటి చెప్పండి అంటే ఏంటి పీరియడ్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కొందరికి వస్తుంది కొందరికి సరిగ్గా రాదు ఆ తర్వాత కొంతమంది అంటూ ఉంటారు ఓ మై గాడ్ నాకు రక్తం ఎక్కువగా వస్తుందని పీరియడ్స్ టైంలో అలా మీకు ఏం జరుగుతుంది చెప్పండి చెప్పాలంటే మీకు పీరియడ్స్ రావడం అనేది రీప్రొటెక్షన్ సైకిల్ అని అనొచ్చు దీనికి అర్థం మీరు సెక్స్ పరంగా మెచ్యూరిటీని పొందుతున్నారు అనేది ఇది పన్నెండు పదమూడేళ్ల వయసులో జరుగుతుంది అంటే మీ శరీరం ఇప్పుడు ప్రసవానికి సిద్ధపడుతోందనమాట ఈ రుతుచక్రం అనేది నలభై ఐదేళ్ల నుంచి యాభై ఐదేళ్ల వరకు మీలో అలాగే ఉంటుంది ఇది స్టాప్ అయిందంటే మీ గర్భం కూడా స్టాప్ అయినట్లే పీరియడ్స్ టైంలో రక్తం గర్భసంచి నుంచి వర్జినాకి వస్తుంది గర్భసంచిలో ఉండే గుడ్ల గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం అనుకుంటా సరే మీరు పరువానికొచ్చాక వచ్చాక నుంచి ఒక గుడ్డు పగిలి గర్భసంచి కుళాయి నుంచి ప్రయాణం చేసి గర్భసంచికి చేరుకుంటుంది గర్భ కుళాయికున్న పేరు ఎండ్రోమిట్రియం ఇందులో హార్మోన్స్ చాలా ఉంటాయి అవి పిల్లలు పుట్టడానికి ముఖ్యమైన కారణాలు సో దానికోసం చూస్తున్నప్పుడు అది పనిచేయడం మొదలుపెడుతుంది ఒకవేళ పిల్లల్ని కనకూడదంటే దాన్ని మనం ఆపొచ్చు స్పమ్ దానికోసం చూడని సమయంలో ఏమవుతుందంటే మీకు మీ ఎండ్రోమిట్రియం కుళాయి గుడ్లని లోపలుంచుకోలేక బయటికి పంపించేస్తుంది దీనివల్లే పీరియడ్స్ మీకొస్తున్నాయి కాబట్టి పీరియడ్స్ టైంలో మీకు జరిగేదేంటంటే ఈ ఎండ్రోమీట్రియం రక్తంతో కలుస్తోంది ఎందుకంటే లోపలుండే రక్త కుళాయిలు దీని వల్ల పేలడం కూడా జరగొచ్చు అర్థమైందా మీకు పిల్లలు కలగకూడని విధంగా ఉండటానికి పీరియడ్స్ కలుగుతుంది ఒకవేళ గర్భం దాల్చినట్లయితే మీకు ఎలాంటి పీరియడ్స్ రావు ఎందుకంటే గర్భం దాల్చడానికి ఇది చాలా అవసరం ఒకవేళ మీకు పీరియడ్స్ రావడం లేదంటే మీరు గర్భం దాల్చబోతున్నారన్నమాట వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదే మనం చెప్పుకుంటున్న పీరియడ్స్ కి సరైన అర్థం ఇది కాకుండా ఇంకా కారణాలు కూడా ఉండొచ్చు కానీ నా కాకలేస్తుంది నేను తినడానికి వెళ్ళాలి ఇవన్నీ హార్మోన్స్ వల్ల జరగడం వల్ల వేరు వేరు కాలాల్లో జరగొచ్చు ఎక్కువగాను జరగచ్చు రోజంతా జరగచ్చు దీని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే అందుకు మీరు చాలా వీడియోస్ చూడాలి సరేనా అర్థమైందా వీడియోస్ ని చూడాలంటే ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూస్ గా చూడండి మాకు ఏమెయిల్ కూడా చేయొచ్చు లేదంటే ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుస్తాను